యంగ్ రెబల్ స్టార్ కెరీర్ బాహుబలికి ముందు బాహుబలికి తర్వాత అని విభజించి చూడాలి బహుశా ఇండియాలో మరే హీరో కూడా ఒకే సినిమాతో ఇంత క్రేజ్ ఇంత మార్కెట్ సంపాదించుకుని ఉండడంటే అతిశయుక్తి కాదేమో బాహుబలితో ఏకంగా అతని మార్కెట్ పది రెట్లు కావడం అనూహ్యం ఇక ప్రభాస్ క్రేజ్ గురించి చెప్పవలసిన పనిలేదు కోట్లాది మంది అతడి అభిమానులుగా మారారు ఇంత క్రేజు ఉన్న ప్రభాస్ జీవితం ఎలా మొదలైంది సినీ జీవితంలో ఎలా స్టార్ గా ఎదిగాడు అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉప్పలపాటి ప్రభాస్ రాజు ఒక తెలుగు నటుడు ఇతడు ప్రభాస్ గా సుపరిచితుడు ఇతను ప్రముఖ నటుడు కృష్ణం రాజు సోదరుడు కుమారుడు ఈశ్వర్ సినిమాతో తెరంగట్రం చేసిన ప్రభాస్ ఆ తర్వాత వర్షం ఛత్రపతి భిల్లా డార్లింగ్ మిస్టర్ పర్ఫెక్ట్ మెర్చి బాహుబలి వంటి సినిమాల్లో నటించి తనకంటూ తెలుగు సినిమా పరిశ్రమలో ఒక స్థానం ఏర్పరచుకున్నారు ప్రభాస్ ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు మరియు శివకుమార్ దంపతులకు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది అక్టోబర్ ఇరవై మూడవ తేదీన జన్మించాడు పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగలొత్తూర్ తన కుటుంబ స్వగ్రామం తన తల్లిదండ్రులకు ఉన్న సంతానంలో రెండో వాడు అతనికి ఒక సోదరుడు ప్రబోధ్ మరియు ఒక చెల్లెలు ప్రగతి ఉన్నారు ఇక ప్రభాస్ సినీ కెరీర్ తన పెదనాన్న కృష్ణం రాజు వల్ల జరిగింది ఇతనుకున్న రెబల్ స్టార్ బిరుదుని ప్రభాస్ కి యంగ్ రెబల్ స్టార్ గా ఇచ్చారు ప్రభాస్ మొదటి సినిమా ఈశ్వర్ అశోక్ కుమార్ నిర్మాతగా జేఎన్ సి పరాన్సి దర్శకత్వంలో రెండు వేల రెండు నవంబర్ పదకొండున విడుదల చేశారు ఈ సినిమాలో సీనియర్ నటుడు విజయ్ కుమార్ ¿Cómo శ్రీదేవిని హీరోయిన్ గా పరిచయం చేశారు అయితే ఈ సినిమా హిట్ టాక్ ను తెచ్చుకున్న ప్రభాస్ కి అంతగా పేరు మాత్రం రాలేదు రెండు వేల మూడు విడుదలైన రాఘవేంద్ర పరాజయం పాలైంది ఆ తర్వాత ఎంఎస్ రాజు నిర్మాతగా శోభన్ దర్శకత్వంలో విడుదలైన వర్షం చిత్రం కనక వర్షం కురిపించిందని చెప్పాలి ఈ సినిమా ప్రభాస్ కి మంచి పేరు ప్రఖ్యాతులను తీసుకువచ్చింది ఈ చిత్రం భారీ కలెక్షన్లు తీసుకురావడమే కాకుండా టాలీవుడ్ కి మరో స్టార్ హీరో పరిచయం అయ్యాడు అదే సంవత్సరం వచ్చిన మరో సినిమా అడవి రాముడు ఈ చిత్రం యావరేజ్ టాక్ ను తీసుకువచ్చింది కానీ ఆ తర్వాత రెండు వేల ఐదు సెప్టెంబర్ ముప్పైనా బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఛత్రపతి చిత్రం రికార్డ్స్ మోత మోగించింది పన్నెండు కోట్ల ఎనభై లక్షలతో నిర్మించిన ఈ చిత్రం ముప్పై కోట్లకు పైగా షేర్ వసూలు చేసి ప్రభాస్ ని స్టార్ హీరో స్థాయికి తీసుకువచ్చింది ఈ సినిమాతో ప్రభాస్ కి అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి ఆ తర్వాత ఎంఎస్ రాజు నిర్మాతగా ప్రభుదేవ దర్శకత్వంలో విడుదలైన పౌర్ణమి చిత్రం ఘోర పరాజయం పాలైంది అయితే ఆ తర్వాత వివి వినాయక దర్శకత్వంలో వచ్చిన యోగి చిత్రం కూడా భారీ పరాజయాన్ని చవిచూసింది ఇక ఆ తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన మున్నా సినిమా స్టోరీ బాగానే ఉన్నా మంచి పేరును తెచ్చుకోలేకపోయింది ఇక ఆ తర్వాత రెండు వేల ఎనిమిదిలో పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో బుజ్జిగాడి చిత్రం బాగానే ఉన్నా అభిమానులు మాత్రం సంతృప్తి చెందలేదు అయితే ఈ చిత్రంలో ప్రభాస్ నటనకు సినీ విమర్శకులు ప్రశంసల వర్షం కురిపించారు ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీతో అందరినీ ఆకట్టుకున్నాడు ఇక ఆ తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో అనుష్క నమిత హీరోయిన్లుగా ఇరవై నాలుగు కోట్ల గ్రాస్ వసూలు చేసి నిర్మాత ఏఎం రత్నం కి నష్టాలే వచ్చాయి ఇక ఆ తర్వాత పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో రెండు వేల తొమ్మిదిలో వచ్చిన ఏక్ నిరంజన్ చిత్రం విడుదలై ఈ చిత్రం మరలా ఘోర పరాజయాన్ని చవిచూసింది ఇక ఆ తర్వాత ఏ కరుణాకరణ్ డైరెక్షన్ లో డార్లింగ్ చిత్రం ద్వారా తొలిసారిగా క్లాస్ రూమ్ లో నటించిన ప్రభాస్ ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది దశరథ్ డైరెక్షన్ లో విడుదలైన మిస్టర్ పర్ఫెక్ట్ డార్లింగ్ కంటే మంచి ఘన విజయం సాధించింది కుటుంబ విలువల నేపథ్యంలో ప్రభాస్ నటన అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది ఆ తర్వాత రాఘవ లారెన్స్ డైరెక్షన్ లో వచ్చిన రెబల్ సినిమా భారీ పరాజయాన్ని చవిచూసింది ఇక రెండు వేల లో వచ్చిన డైరెక్టర్ కొరట శివ తొలిసారి డైరెక్షన్ చేసిన మిర్చి సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షాన్ని కురిపించింది ఇక ఆ తర్వాత దర్శకీరుడు ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో బాహుబలి చిత్రానికి పూనుకొని దాదాపు ఐదేళ్ల పాటు తన డేట్స్ అన్ని కేవలం ఒకే చిత్రానికి డెడికేట్ చేసి వచ్చిన చిత్రం బాహుబలి ఇక ఈ చిత్రం షూటింగ్ ఎండా వానా అనే తేడా లేకుండా లు కష్టపడ్డారు అనేక యుద్ధ నైపుణ్యాలు నేర్చుకున్నారు అయితే ఈ చిత్రాన్ని సుమారు మూడు వందల కోట్లతో నిర్మిద్దామనుకున్నారు కానీ కథ సరిపడక పోవడంతో నిర్మించారు ఇందులో రానా రమ్యకృష్ణ సత్యరాజు భారీ తారాగణంతో నిర్మించిన ఈ చిత్రం రెండు వేల పదిహేను లో బాహుబలి మొదటి భాగం నాలుగు వేల థియేటర్లలో విడుదల చేశారు ఈ సినిమా ఆరు వందల ముప్పై కోట్ల గ్రాస్ వసూలు చేసి భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యధిక వసూలు సాధించినగా రికార్డుకి ఎక్కింది దీంతో ప్రభాస్ నేషనల్ హీరోగా మారిపోయారు మౌత్ పబ్లిసిటీ ఈ చిత్రానికి భారీగా ఏర్పడింది ఈ పబ్లిసిటీ బాహుబలి రెండవ భాగంపై పడింది ఇది చాలా ప్లస్ అయింది సుమారు రెండు సంవత్సరాల తరువాత ఏప్రిల్ ఇరవై ఎనిమిది రెండు వేల పదిహేడులో వచ్చిన బాహుబలి టు ఒక్కసారిగా తన ప్రతాపాన్ని చూపించింది తొమ్మిది వేల స్క్రీన్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం ఇండియన్ సినిమా సత్తాని ప్రపంచానికి చాటి చెప్పింది భారతీయ సినిమా వసూళ్లలో తొలిసారిగా వెయ్యి కోట్లు సాధించిన చిత్రంగా నిలిచిపోయింది ఒక ప్రాంతీయ సినిమా ఈ రేంజ్ లో విడుదలవడం ఇదే మొదటిసారి ఎప్పుడు సినిమా థియేటర్లకు రానివారు కూడా ఈ సినిమాను చూసేందుకు థియేటర్ల వద్దకు వచ్చారు తమిళ హిందీ భాషల్లో కూడా అనువాద చేయడంతో ఈ సినిమా సుమారు పంతొమ్మిది వందల యాభై కోట్ల గ్రాస్ వసూలు చేసింది పేరులోను బాహుబలిగా నిలిచింది ప్రభాస్ నేషనల్ స్టార్ గా మారిపోయాడు ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం తెరపైకి వస్తున్న చిత్రం షాహో ఎన్నో అంచనాలతో నిర్మించబడుతున్న ఈ చిత్రం కూడా భారీ విజయాన్ని ప్రభాస్ కు అందించాలని మనము కోరుకుందాం ఈ వీడియో నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి మీడియా యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ అండ్